ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి ఈ 2019 అంతయు కూడా ప్రభు మీకును నాకును మనందరికీ తోడయుండి ఆశీర్వదించి ప్రయాణములలో మనల్ని కాపాడుచు, ఇబ్బందులలో ఇరుకులలో మనల్ని విడిపిస్తూ, అనారోగ్యము బలహీనతలు ఉన్నప్పుడు స్వస్థపరిచి బలపరిచి, శోధన గడియలో మనతో కూడా ఉండి మనల్ని తప్పించి, ఈ విధంగా మన చేతుల కష్టార్థము దీవించి ఆశీర్వదించి, ఆర్థిక ఇబ్బందులలో మనము సతమతమైపోతూ ఉన్నప్పుడు సహాయమును పంపించట ద్వారా దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు దేవుడైన యేసు రక్షకుడు మనతో కూడా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాకుండా దేవా నీ చిత్తానుసారంగా నీ చిత్తము ఎరిగి ప్రార్థించుటకు మా అందరికీ నేర్పించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ఒక మనిషిని ఎందుకు పరీక్షిస్తాడు లేకపోతే అనుమతిస్తాడు? బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము, Deuteronomy 8:2, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్ లైక్ దిస్, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నిన్ను నడిపించినటువంటి మార్గమంతటిని కూడా జ్ఞాపకము చేసుకొనుము. ఎస్, ఈ దినమున ఈ వర్తమానం వినుచు ఉంటున్నాం. 2019 ప్రారంభమైన జనవరి 1 నుంచి ఈ దినం వరకు దేవుడు ఎలా నిన్ను నడిపించాడు? 2 రోజులైతే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో సంతోషంతో మరి విషస్ చెప్పుకుంటూ ఉంటాం, గ్రీటింగ్స్ పంపిస్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను నన్ను నడిపించినటువంటి విధానం ఏమైతే ఉన్నదో, మార్గములు ఏమైతే ఉన్నావో, నిర్ణయాలు ఏవైతే వాటి ప్రకారం మనము జీవించామా లేదా నడుచుకున్నామా లేదా. దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడి ఉండవచ్చును వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, లేకపోతే ఇంకా నీ కలలో కనబడి దేవుడు మాట్లాడి ఉండవచ్చును. ప్రామిస్ అయితే కావాలి, ఆజ్ఞ మాత్రం వద్దు. వాగ్దానం కావాలి. చాలామంది అడుగుతారు, బ్రదర్ న్యూ ఇయర్కి ఏం వాగ్దానము, ఈ సంవత్సరంకు దేవుడు ఏం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు? ఒక్కరు కూడా మరి దేవుని ఆజ్ఞ ఏమిటి, సంవత్సరం నేను ఎలా జీవించమంటున్నాడు దేవుడు నన్ను అనేది ఎవరికీ అక్కర్లేదు. కొద్దిమందే అలా మరి ప్రార్థన చేస్తారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, రిమెంబర్, ద లార్డ్ సేస్ రిమెంబర్, నీవెలా నడిచావు, ఎందుకు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. గాడ్ వాంట్స్ టు నో వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, నా హృదయములో ఏమున్నదో తెలుసుకునడానికి దేవుడు నన్ను పరీక్షకు నిలబడడానికి అనుమతిస్తూ ఉంటాడు. మనము బైబిల్ గ్రంథములో కొన్ని సత్యములను చూద్దాం. దేవుడైన యెహోవా యోనా అనేటటువంటి ప్రవక్తను ఆయన పిలిచి మాట్లాడాడు. ఏమని చెప్పాడు? నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ ప్రజలతో నీవు ఈ విధంగా ప్రకటించు అని యోనాతో చెప్పినప్పుడు యోనా మాటలు ఎలా ఉంటాయో చూడండి, తర్వాత చూస్తాం మనం. కానీ ఇప్పుడు మాత్రము
దేవుని మాటలను యోనా విన్నాడు. తన మనసులో తానే మాట్లాడుకొని ఉంటున్నాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? నీవు నినివేకు పోవాలంటే నా తర్శీషుకు పోవడానికి హృదయములో మాట్లాడుకొని ఉంటున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, అనేకులు ఏ విధంగానే ఉంటున్నారేమో. దేవుని మాటలను వింటూ ఉన్నాం, దేవుని ఆజ్ఞలను మనము వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము, కానీ వాటి ప్రకారము చేయకపోతే ఆ వాక్యము వినుట వలన మనకు వచ్చేటటువంటి ఆత్మీయ మేలులు ఏమీ లేవు. దేవునికి విరోధంగా మనము ఆలోచనలను కలిగి ఉండి ఆయన చెప్పిన మాట ప్రకారము నడుచుకొనకుండా మన ఇష్టానుసారంగా నడుచుకొని కష్టాలలో పడిపోయినప్పుడు, అనారోగ్యములు బలహీనతలు వేధిస్తూ ఉన్నప్పుడు, అనేక విధములుగా కృంగిపోయి నష్టపోయి శరీరమంతా కూడా రోగముల మాయమైపోతే అప్పుడు అడుగుతారు ఏమనంటే, ఎక్కడున్నాడండి దేవుడు? నేను ఉపవాసం ఉండి ప్రార్థించినా జవాబు ఇవ్వడం లేదు. వై హీఈస్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్? వేర్ ఈస్ గాడ్? దెన్ దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్, వేర్ ఈస్ గాడ్? వై హీఈస్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్? బట్ యూ డోంట్ రియలైజ్, బికాస్ ఆఫ్ యువర్ డిసోబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని మాటను నీ వినలేదు గనుక ఆయన వాక్యమునకు లేకపోతే ఆయన ఆజ్ఞలకు నీవు లోబడలేదు గనుక ఇప్పుడు నష్టపోతూ ఉన్నావు. చాలామందికి చెప్పాను నేను, ప్రార్థించి ఇదిగో దేవుడు ఈ విధంగా చేయకూడదని మీకు చెప్తున్నాడంటే, లేదు ఈ వ్యాపారం చేయకూడదు మీరంటే అదే వ్యాపారం ప్రారంభించారు, ఇప్పుడు లక్షల రూపాయలు నష్టపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఈ వివాహ సంబంధం వద్దు అని చెప్పినప్పుడు వారు అదే వివాహం చాలా బాగుందండి, అబ్బాయి చాలా మంచివాడు అని, మంచి పొజిషన్లో ఉన్నవాడు, వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వాళ్ళు దైవ సేవకులండి అని వివాహం చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని బాధల్లో ఉన్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరు, ఆ కుటుంబాలు. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనము ఏమి చేయాలి ఏమి చేయకూడదంటే మనం దేవుని వాక్యమునకు లోబడడం లేదు. కానీ దేవుని ఆజ్ఞను మీరి తర్శీషుకు పారిపోతున్న సమయంలో సముద్రంలో పడవేయబడినటువంటి యోనాను ఆ పెద్ద మత్స్యము మృంగిన తర్వాత, ఇన్ డిజోబీడియన్స్ ఆల్సో యోనా ఈజ్ ప్రేయింగ్, ఆయన దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉండి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడనంటే ప్రార్థన చేస్తున్నాడు. దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ టాట్ యు అండ్ మీ. మీరే స్థితిలో ఉన్నా మీరు ప్రార్థన చేయడం మానకండి. చాలామంది కష్టాలు రాగానే ప్రార్థనలు మర్చిపోతారు, చాలామందికి శ్రమలు రాగానే బైబిల్ చదవడం మానేస్తారు, అనేకులకు మరి వారు అనుకున్నది జరగకపోతే దేవుని వైపున చూడడం మానేస్తారు. యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా గ్రంథం 2:2, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాల గర్భములో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఆర్ యు ఇన్ డిస్ట్రెస్? ఆర్ యు డీప్లీ సింకింగ్ ఇన్ దట్ మైరిక్లే? నీ తల మీదుగా అన్ని పొర్లు ప్రవహిస్తున్నట్లుగా కృంగిపోయావా? నీ పాదముల క్రింద ఉన్న భూమి అది నెరలు విడిచి నీవు కృంగిపోతున్నావు అన్నటువంటి పరిస్థితులలో నీవు ఉన్నావా? ధైర్యం తెచ్చుకో, అలాంటి స్థితిలోనే ప్రార్థన చేయాలి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన తప్పకుండా జవాబిచ్చి నీ ప్రార్థనను అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు ఆయన, ప్రేమస్వరూపి. సో ఆర్ యు డిజోబీడియన్స్ టు గాడ్స్ వర్డ్? దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా నీవు చేసావా? ఆయన ఆజ్ఞలకు లోబడలేదా? ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించి నష్టమును కొని తెచ్చుకున్నావా? ఇఫ్ యు ఆర్ డిజోబీడియంట్, ప్రే లుకింగ్ అన్ టు గాడ్ యాజ్ జోనా ప్రేయ్డ్. 2వది పరీక్ష. ఏమిటా పరీక్ష? కొన్నిసార్లు మనము
కావాలనుకున్నది, మనము కోరినది దొరకకపోవచ్చును, కలగకపోవచ్చును. మనము ఏమి కావాలనుకుంటున్నామో చాలామంది తమకు ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి మంచి సంబంధము కావాలని, స్త్రీ అయినా పురుషుడైనా, అంటే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి యొక్క గుణగణములను మాత్రమే కాకుండా అతని ఫైనాన్షియల్ స్టేటస్ని, ఉద్యోగమును, వీటన్నిటిని చూసి ఆస్తిపాస్తులన్నింటినీ చూస్తూ ఉంటారు. అమ్మాయి విషయంలో కూడా మరి అబ్బాయి తరఫు వాళ్ళు ఏం చూస్తారు, అమ్మాయి మరి ఎలా ఉంది, అందముందా, చదువుందా, ఉద్యోగముందా, తల్లిదండ్రులు ఎంత ఇవ్వగలరు, ఇవన్నింటినీ చూస్తూ ఉంటారు కదా. అలా దొరకనప్పుడు చాలా నిరుత్సాహపడిపోతారు. అలాంటి సంబంధం కుదరనంత వరకు వీరు వెతుకుతూనే ఉంటారు. ఈ సంబంధం కాదని, ఆ సంబంధము అది కాగానే ఇంకొకటి ఇంకొకటి, ఇలా కొంతమంది కొన్ని వందల సంబంధాలు కూడా చూసి ఉండవచ్చును. నచ్చరు ఏది కూడా, ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్లుగా ఉండదు. విత్హెల్డ్ అంటే ఇంకా ఇవ్వబడలేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక సహోదరిని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఆమె పేరు హన్నా. ఆమె పేరు హన్నా. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, హన్నాకు పిల్లలు లేరు, బిడ్డలు లేక తలడిల్లిపోవచ్చు ఉంటున్నది. మనుషులనే మాటలు హృదయాన్ని కృంగజేస్తూ ఉన్నాయి. ఈటెల వంటి మాటలు, బల్లెపు పోటు వంటి మాటలు మాట్లాడుచు బహుగా బాధిస్తున్నారు. అది ఆమెదేదో తప్పైనట్లుగా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులే. వివాహం అయిన తర్వాత ఇంటి కోడలకు కానివ్వండి, లేకుంటే తమ యొక్క తెలిసిన వాళ్ళకి కానివ్వండి, బిడ్డలు కలగకపోతే ఇంకా సూటి మోటి మాటలతో ప్రారంభిస్తారు ఇంకా దాడి. వారిని మానసికంగా చిత్రవద చేస్తారు. హన్నా అదే పరిస్థితుల్లో ఉండి ఏం చేసింది? తనకు పిల్లలు కలిగినప్పుడు తాను కోరినటువంటి కోరిక సఫలము కాకుండా చేత ఆమె హృదయం నొచ్చుకొని చూంటే ఏం చేసింది తను? వాట్ డిడ్ హన్నా డూ వెన్ షీ డిడ్ నాట్ గెట్ వాట్ షీ వాంటెడ్ ఇన్ హర్ లైఫ్? షీ ప్రేడ్. ఆల్ గ్లోరీ టు జీసస్. ప్రార్థన చేసింది ఆమె. మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రధాన యాజకుడైనటువంటి ఏలి అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు హన్నాను. తాను తన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమరించుకొని ఉన్నది. దేవుని ప్రియమైన ప్రజలారా, బిడ్డలు కలగకపోతే ఏం చేస్తుంది హన్నా అని దేవుడు ఆమెను పరీక్షించాడేమో. ఆ పరీక్షకు నిలబడింది, పరీక్షకు నిలబడింది. దేవుడు ప్రార్థన నాలకించి ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటుందో చూడండి. హన్నా సమూయేలు మొదటి గ్రంథము 1:26 బైబిల్ గ్రంథములో ఏ విధంగా వ్రాయబడింది? పిల్లవాని అనగా బాలుడైన సమూయేలును ఏలి యొద్దకు తీసుకొని వచ్చి ఆమె యాజకుడైనటువంటి ఏలితో మాట్లాడుచుంటున్నది. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ విధంగా సాక్ష్యము చెప్పగలరు? ఇలాంటి సాక్ష్యం మీరు విన్నారా ఎప్పుడైనా? నేను పలానా దైవ సేవకుని దగ్గర నిలబడి నేను ప్రార్థన చేశాను, ఆ స్త్రీని నేనే. చాలా రేర్. ఎంత గొప్ప సాక్ష్యము! యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇదిగో ఆ దినమున నేను ఇలా అడిగాను దేవుణ్ణి, ఆయన నా మనవిని ఆలకించి నాకు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని నేను దేవుని సేవకు సమర్పిస్తున్నానని సమూయేలును మందిరంలో విడిచి వెళ్ళింది హన్నా. ఈ దినమున కొంతమంది మొక్కుబడి మొక్కుకుంటారు. ఏమనంటే, దేవా దేవా, నాకు పిల్లలు లేరు, నాకు ఒకవేళ బిడ్డను కానీ కొడుకును కానీ ఇచ్చావనుకో, నీ సేవకునిగా చేసేస్తా, నీ సేవకురాలిగా చేస్తానని మొక్కుకుంటారు. వారు బిడ్డలను కన్న తర్వాత చేసినటువంటి మొక్కుబడిని మర్చిపోతారు.
కుమారుడు పుడితే ఇంకా అతడు ఒక పెద్ద డాక్టర్ కానీ ఇంజనీర్ కావాలని మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అమెరికాలో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోవాలని అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకొని మా వాడు చాలా ఘనంగా ఉండాలని ఆ విధంగా తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. దేవుని ప్రియమైన ప్రజలారా, హన్న ఆ విధంగా చేయలేదు. పరీక్షకు నిలిచింది, వాగ్దానమును పొందింది. నెరవేర్చబడిన తర్వాత దేవునికి ఇస్తాను అని చేసుకున్నటువంటి ఒప్పందమును నెరవేర్చింది హన్న. అందుకే సమూయేలును దేవుడు గొప్పగా వాడుకున్నాడు. యోనాను పరీక్షించాడు, యోనా దేవుని మాటను మీరాడు. హన్నాను పరీక్షించాడు, హన్న ప్రార్థన చేసి ఫలమును పొందింది. ఆ తర్వాత ఇంకా మనము ప్రజలను చూద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఎర్ర సముద్రపు మార్గమున తమ యొక్క ప్రయాణమును సాగిస్తూ ఉన్నారు. వారు ప్రయాణమును సాగిస్తుంటే వారి ప్రాణములు సొమ్మసిల్లిపోయాయి, అంటే కొంచెం విసిగిపోయారన్నమాట. ఏమిటి ప్రయాణము? దేవుడు ఇంకా ఎప్పుడు సహాయం చేస్తాడు? ఎప్పుడు మమ్మలను ఆదుకుంటాడు? ఈ కష్టాలలో నుంచి, ఈ ఎడారి లాంటి జీవితంలో నుంచి, ఈ అరణ్యం లాంటి పరిస్థితుల్లో నుంచి నాకు విడుదల లేదా? ఈ దినమున కూడా అనేక మంది ప్రజలు సనుగు కొనుచుంటున్నారు. దేవునికి, దైవ సేవకులకు విరోధంగా మాట్లాడుచున్నారు. ఈ వాక్యమే బైబిల్ గ్రంథంలో మనము చూస్తామన్నమాట. ఏమంటున్నారు వారు? ఈ మార్గాయాసము చేత జనుల ప్రాణములు సొమ్మసిల్లెను అని వ్రాయబడింది. కృంగిపోతూ ఉన్నారు, కృషించిపోతూ ఉన్నారు. దేవుడేమో వీరేం చేస్తారో చూద్దామని ఆయన పరీక్షిస్తూ ఉంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు దేవునికి విరోధంగా వారు సనగడం ప్రారంభించారు. మర్మరింగ్, ఏమని, మాకు ఆహారం లేదు, మాకు నీళ్ళు లేవు, ఈ చవిసారము లేనటువంటి ఆహారమనే తింటూ ఉన్నాము, ఇదొక బ్రతికేనా, ఎందుకు ఈ బ్రతుకు, దేవుడు ఎందుకు నన్ను తీసుకోడు, త్వరగా తీసుకో అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఈ రోజుల్లో. డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు వేరీ? రిమెంబర్, మేబీ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై గాడ్. ఎందుకు టెస్ట్ చేస్తాడు దేవుడు? నీకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు, నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా నీకు ఇవ్వడానికి ఆయన పరీక్షకు నిలబెడతాడు. పరీక్ష వ్రాస్తేనే కదా నీలో ఉన్నటువంటి జ్ఞానము, నీలో ఉన్నటువంటి తెలివి, నీ ఉన్నటువంటి క్లాస్లో లేకుంటే నీ ఉన్న ప్రజల మధ్యలో నీవు ఎంతగా ఉన్నత స్థితిలోనికి ఉన్నావు అనేది తెలుస్తుంది. నీకు వచ్చిన మార్క్స్ను బట్టి, నీకు వచ్చినటువంటి ఆ యొక్క మార్కులను బట్టే కదా నీవు ఎంత జ్ఞానము, ప్రజ్ఞ కలిగిన వాడవని తెలుస్తుంది. ఇంటర్వ్యూ ఎందుకు పెడతారు? ఉద్యోగము ఇవ్వకముందు నీవు ఆ ఉద్యోగమును చేయగలవా లేదా, పరిస్థితులను తట్టుకోగలవా లేదా, నీకు ఆ ఉద్యోగం గురించినటువంటి ఎంత అవగాహన ఉన్నది, ఎలా నీవు ఈ ముందుకు సాగగలవు, ఆ ఉద్యోగం ఒకవేళ నీకు ఇస్తే అనే ఇంటర్వ్యూ చేస్తారు కదా. ఇట్స్ అ టెస్ట్. టెస్ట్ లేకుండా ఎవరైనా దారిన పోయేవారిని పిలిచి, అయ్యా రా మా కంపెనీకి సీఓగా ఉండని రోడ్డున పోయేవారిని ఎవరైనా పిలుస్తారా? లేదు కదా. పరీక్షింపబడడానికి వెళ్తావు, చదువులలో పరీక్షింపబడడానికి ఎగ్జామినేషన్స్కి వెళ్తావు, ఉద్యోగాలు కావాలని ఇంటర్వ్యూస్, మళ్ళీ రిటర్న్ టెస్ట్లకు పరీక్షింపబడడానికి వెళ్తావు. కానీ ఆత్మీయ జీవితంలో సరైన విధంగా నడుచుకునడానికి దేవుడు నిన్ను పరీక్షిస్తే మాత్రం ఆ పరీక్ష నీకు వద్దంటావు. అలా పరీక్షకు నిలబడినటువంటి వారు ఏమంటారంటే,
శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను తప్పకుండా సువర్ణమై మారతాననే గొప్ప సత్యమును మనం చూస్తాం. సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 21 వర్స్ 8 and 9. ప్రజలు సరిగినప్పుడు, నేను చెప్పాను చవిసారం లేని ఆహారము నీళ్లు లేవు ఏం లేవని యెహోవాకును మోషేకును విరోధంగా సరిగినప్పుడు దేవుడు తాపకరమైనటువంటి ఫియరీ సర్పెంట్స్ని పంపించాడు. ఆ ఫియరీ సర్పెంట్స్ వచ్చి కరిచినప్పుడు అనేక మంది ఇస్రాయేలీలు చనిపోయారు. అప్పుడు మోషే ప్రార్థించాడు, జనుల కొరకు ప్రార్థించాడు. జాగ్రత్తగా వినండి, దైవజనుడు ఏం చేయాలి, నశించిపోతున్నటువంటి ఆ యొక్క మనుషులు నశించిపోకుండా రక్షింపబడడానికి ప్రార్థన చేయాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై భారము కలిగి దేవుని యుద్ధ ప్రార్థన చేయువాడే నిజమైనటువంటి దైవజనుడు. మోషే దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజల మధ్యలోనికి వచ్చినటువంటి ఈ తెగులును ఆపివేయి ప్రభువా, నీవు ఆపివేయి ప్రభువా అని వేడుకొంచు ఉంటున్నాడు. తొలగించు, మా మధ్య నుంచి తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. అదేమిటనంటే, ఒక ఇత్తడి సర్పమును ప్రతిమను చేయించు. ఫియరీ సర్పెంట్ అంటే దేనికి సూచన ఉంది, సెరాఫిమ్స్, ఫియరీ అంటే అగ్నివలే ఉంటాయన్నమాట. ఆ సర్పము నీబో కొండ మీద ఉంది. ఇప్పుడు ఆ యొక్క ప్రతిమ నేను చూశాను, నీబో కొండ మీద ఆ ప్రతిమ ఉన్నది. దేవుడేమన్నాడంటే, ఎవరైతే సర్పము చేత కాటువేయబడ్డారో వారు దాన్ని నిదానించి చూడాలి. దట్స్ ద టెస్ట్. కొంతమంది చూడరు, ఎందుకు అనంటే వారికి ఇష్టం లేదు. సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందువలన బ్రతికెను అని వ్రాయబడింది. పరీక్షించాడు దేవుడు. ఎందుకు? రాబోయే దినములలో తన ప్రియకుమారుడైన యేసు సిలువ మీద వ్రేలాడతాడు, ఎత్తబడతాడు. సిలువ మీద ఎత్తబడతాడు ఆయన. యోహాను సువార్త 3:14-15 యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమంటాడనంటే, మోషే ఇత్తడి సర్పమును అరణ్యములో ఎలా ఎత్తాడో ఆ విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. లుక్ అన్ టు జీసస్. సిలువ మీద యేసు ప్రభు చేసినటువంటి కార్యమును నీవు నిదానించి జ్ఞాపకమునకు తెచ్చుకో. రక్షణ ఏ విధంగా వస్తూ ఉన్నది, పరలోక రాజ్యంలోనికి నీవు ఎట్లా ప్రవేశించగలవు, ఎవరి ద్వారా ప్రవేశించగలవు, ఎందుకు ప్రవేశించగలవు, దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3:14-15 యేసు వైపునకు చూడు, గురి యొద్దకే ఓపికతో పరిగెత్తు. నీవు గత దినములలో చేసినటువంటి ప్రయాణమంతటిని జ్ఞాపకం చేసుకో. ఇంకొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నావు. కొంతమంది ప్రవేశించలేకపోవచ్చును కూడా ఈ ప్రపంచంలో, కానీ అది మన చేతిలో లేదు, అది దైవచిత్తము. కాబట్టి ప్రభువా, ఇంతవరకు నీవు నన్ను నడిపించావు, ఏమిటి నీ ఆజ్ఞ? ఈసారి నీవు దేవుణ్ణి అడుగు. వాగ్దానం ఏమిటి అని అడిగే సమయం లోపల నీ ఆజ్ఞ ఏమిటి? సమూయేలు దేవునితో మాట్లాడాడు. ఈ దినమున మనం కూడా మాట్లాడదాం. చిత్తము ప్రభువా, నీ దాసుడు నీ దాసురాలు ఆలకించుచున్నాము, ఆజ్ఞ నిమ్ము. నీవు ఆజ్ఞ కావాలని అడిగితే దేవుడు ఆశీర్వాదములను ఇచ్చే దేవుడైనాడు. హల్లెలూయా. చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు, గుడ్డును అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు, చేపను అడిగితే చేపలను విస్తారమైనటువంటి దీవెనలను ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, జ్ఞాపకమునకు తెచ్చుకో. ఏ మార్గములలో నడిచావు, ఇప్పుడు ఎటువైపునకు పోతున్నా, నూతన సంవత్సరం ఎట్లాగూ వస్తుంది, ఆగదు.
జనవరి 1st తప్పకుండా వస్తుంది. నీ వద్దనుకున్నా, కావాలనుకున్నా, రావాలన్నా, రావద్దన్నా వస్తుంది. కానీ నీ నడక ప్రయాణము ఎటువైపునకు? దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నీ హృదయములో ఏమున్నది అది బయటికి తీసుకురా. నూతన హృదయము కావాలి ప్రభువా. అది మనుషులు తయారు చేసి ఇవ్వలేరు. దేవుడు మాత్రమే నూతన హృదయమును నీకు నాకు ఇవ్వగలడు. ప్రజలు మారుస్తారు నీ పరిస్థితిని, జీవితాలను మారుస్తారు. హృదయమును మార్చేది మానవుని చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు. అది దేవుడైన యెహోవా మాత్రమే యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత హృదయమును మారుస్తాడు. అందుకే దినవృత్తాంతముల 2:16:9 దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై, లాయల్ టు జెహోవా, హార్ట్ లాయల్ టు జెహోవా, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేస్తున్నది. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద, మనందరి మీద ఉన్నది. నడిపించడానికి ఆయన నీ హృదయమును చూస్తున్నా. గాడ్ విల్ లీడ్ యూ ఇన్ టు దిస్ న్యూ ఇయర్ విత్ న్యూ బ్లెస్సింగ్స్, విత్ న్యూ హార్ట్. విష్ యూ a happy, joyous, spiritual, prosperous new year to you and your family. Talal vanchi devuni vaipunaku chusdam. Premagala tandri, ee samvatsaram antayu kaapadav, santoshinchu bhagyamuni ichav, chetula kashtaditam divinchi aashwadinchav, samvatsaraantapu pandaganu kuda jarupukonchu untunnam. తృప్తి కలిగి ఉండునట్లుగా మాకు సర్వసమృద్ధిని కలగజేస్తున్నందులకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు ప్రభా. యెహోవాను ఘనమైన నామము కలవాడా, నీ కుమారుడే నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభో, ఆయన ఆత్మయే నా పరిశుద్ధాత్మ దేవుడు. మీరే నన్ను, నా కుటుంబాన్ని, నీ నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వదిస్తున్నావు. లోకమంతటిని దీవిస్తున్నటువంటి దేవుడవు నీవే. త్వరలో రాబో మెస్సయ్యా, యేసు క్రీస్తు అను ఘనమైన నామము కలవాడా, త్వరగా రమ్ము. రాబో యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి నడిపింపు సకలైశ్వర్యములు మనందరితో ఇప్పుడు సదాకాలము తోడై ఆశ్రయమై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్ బ్యాండ్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9444-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offering.